ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ మాత్రం 100 ఎకరాలు ఉంది పొన్నమి, ఇంకా పక్కూరి దగ్గర 200 ఎకరాల మామిడి తోట ఉంది. ఈ చుట్టుపక్కల ప్రతి గ్రామం చుట్టూ కనీసం 20-30 ఎకరాలైనా రాజవంశానికి సంబంధించినవే ఉంటాయి. వకీల్ సాబ్, ఇన్ని ఎకరాల భూముల గురించి, భూముల్లో పండే పంటల గురించి నాకు బాధ్యత అప్పగించారు. నాలో ఏం చూసి ఈ పని అప్పగించారో అర్థం కావడం లేదు. పొన్నమి, నువ్వు గూడెల్లో పుట్టి పెరిగినా నీలో అన్ని రాజవంశీయుల లక్షణాలే ఉన్నాయి. మనిషి కష్టం చూసి చెల్లించే గుణం ఉంది. సాటి మనిషికి సమస్య వస్తే పరిష్కరించే తెలివితేటలున్నాయి. దుర్మార్గులతో యుద్ధం చేయగలిగే ధైర్యం ఉంది. నలుగురికి ఉపయోగపడేది ఏదైనా సరే కాపాడుకునే సత్తా ఉంది. ఇంతకంటే ఏం కావాలి పునమి? నాలో నాకే తెలియకుండా ఇన్ని దాగున్నాయా వకీల్ సాబ్? వకీల్ సాబ్ నన్ను ఇంతగా అబ్జర్వ్ చేస్తున్నాడు అన్నమాట. అవును పునమి, యువర్ ఎ జెమ్. ఆగమ్మా, నేను నీకు ముందే చెప్పాను బిడ్డను తీసుకొస్తే పంచేయలేవని, బిడ్డను తీసుకురావద్దని. పాలు తాగి బిడ్డయ్యా, ఒంటరిగా ఎలా వదిలేసిరాను? అలాంటప్పుడు నువ్వు కూడా ఇంట్లో ఉండాల్సిందే. ఇదేం ధర్మసత్రం కాదు. నిన్ను చూసి ఇంకొకరు తయారవుతారు, వెళ్ళి పని చూసుకో. అక్క, నువ్వు వెళ్ళి బిడ్డకి పాలివ్వు. అమ్మా, పనిచేసే దగ్గర ఇవన్నీ మామూలేనమ్మా. కొంతమంది మధ్య మధ్యలో పన్నెగొట్టడానికి కావాలని వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తారు. ఇవన్నీ మీకు తెలియదు అన్నా. పాలు తాగే పసిగుడ్డున్నా పనికొస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితిని ఒక్కసారి ఆలోచించు. అందరితోనూ ఒకేలా కాకుండా వాళ్ళ పరిస్థితిని బట్టి ప్రవర్తించండి. మనం వాళ్ళకి కొంచెం సహకరిస్తే వాళ్ళు కూడా మన కోసం ఇంకొంచెం ఎక్కువ కష్టపడతారు. అది కాదమ్మా, భోజనానికి టైం అవుతుంది, ఆ తర్వాత వేరే పనిలోకి వెళ్ళాలి. అందుకే త్వరగా ఈ పనిని పూర్తి చేయమని చెప్పాను. అక్క, ముందు పాలు ఇవ్వండి పాపకి, వెళ్ళండి అక్క. అక్క పని నేను చేస్తాను. అయ్యో వద్దమ్మా. పర్లేదు, నాకు అలవాటే, నేను చేస్తాను. అమ్మగారు, మీకెందుకమ్మా ఈ పనులు? ఇందులో ఏముంది బాబాయ్, నాకు అలవాటే, మీరు చేయండి. మీరెందుకు చేస్తున్నారు ఇవన్నీ? నాకు అలవాటే, మీరు కూర్చోండి, నేను చేస్తాను. నువ్వు పని చేస్తూ ఉంటే నేను అలా చూస్తూ ఉంటాను పునమి, నేను కూడా హెల్ప్ చేస్తాను. వద్దు వకీల్ సాబ్. మరేం పర్లేదు పునమి, పర్లేదు. అది కాదు వకీల్ సాబ్. పర్లేదు పునమి, నువ్వు చెయ్యి. సరే వకీల్ సాబ్, మీ ఇష్టం. అది లైవ్. ఇదిగోండి.
భోజనానికి టైం అవుతుంది, అందరు భోజనం చేద్దాం రండి. మళ్ళీ ఆ గట్టు కింద పొలంలో కలుపు తీయాలి, రండి రండి. అమ్మా మీరు కూడా రండమ్మా, అయ్యగారు మీరు కూడా రండి. సరే పని అలవాటు లేకపోతే అలా బొబ్బలు రావడం మామూలే అమ్మా. అయ్యో వకీల్ సాబ్, పునమి నాకు అలవాటు లేని పని కదా పునమి, అయినా దేనికి అంత ఫీల్ అవుతావు? పర్లేదు పునమి, నేను తింటా. అయ్యో వకీల్ సాబ్, నేను తినిపిస్తాను. పర్లేదు పనమే, నేను తింటా. ఆహా, నేను తినిపిస్తాను. చిన్న మనిషి పక్కనే ఉంటే కొండలైనా పిండి చేసే శక్తి వస్తుందమ్మా. నేనెవరు చేసుకుంటారా, కానీ నిజంగా చాలా అదృష్టవంతుడమ్మా. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.